విరమణంతరం వార్తలకు పునఃస్వాగతం. ఇంటింటికి న్యాయ సేవల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక తాపిమేస్త్రి కాలనీలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె శైలజ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఉచిత న్యాయ సేవ కరపత్రాలు పంపిణీ చేసి అవసరమైన వారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చో సమగ్రంగా వివరించారు. అదేవిధంగా తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని వారిలో చైతన్యం తీసుకొచ్చారు. మహిళలకు న్యాయ సేవాధికార సంస్థ అన్ని రకాల సేవలు అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు కోన కృష్ణారావు, పుచ్చల వెంకటేశ్వరరావు, మేతర్ అజయ్బాబు, మునుల జాన్ గురునాథ్, రిటైర్డ్ ఆర్జేడీ రాజేంద్ర ప్రసాద్, లేబర్ ఆఫీసర్ ప్రసాద్, బిట్రా నాని, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మనవాళ్ళు బాగా చూసుకుంటారు నిన్ను. ఏడు ఉన్నాడు ఆవిడ. న్యాయానికి సంబంధించిన సలహాలు కానీ సహాయం కానీ ఉంటే ఉంటే మాకు కావాలన్నా సహాయం కావాలన్నా రండి తల్లి. న్యాయ సలహాలన్నీ ఉచితమే మీకు. న్యాయానికి సంబంధించినవి అమ్మా, ఏమైనా సలహాలు కానీ సహాయం కానీ ఉంటే కోరుకోండి. పిల్లలు ఉంటే చదివించుకోండి. ఆర్థిక సమస్యలు అయినా ఇంకేమైనా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం సమస్య పరిష్కారానికి. మీరు కోర్టు తెలుసా మీకు అసలు ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే బీమా చంద్ర బీమా అంతా సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రమ్మని చెబుతాను. అర్థమైందా? ఇచ్చారు మేడం స్కూల్లో. చెప్పండి. అయితే మీరు వచ్చిందంట ఎక్సా? ఓకే. అంటే ఎక్సల్కి ఎప్పుడు ఒక ఛాన్స్ ఉంటుంది. ఏమా ప్రజల నుండి వచ్చే పిటిషన్లపై విచారణకు వెళ్లే ముందు ఆ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సూచించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుతున్న ఫిర్యాదులను కొంతమంది అధికారులు పూర్తిగా చదవకపోవడం, అవగాహన లోపం వల్ల క్వాలిటీ పరిష్కారం చేయటం లేదని అన్నారు. అర్జీదారు సదరు పిటిషన్లో ఏ సమస్యలు చెప్పారు, ఏమి పరిష్కారం కోరుకుంటున్నారు ముందుగా అవగాహన చేసుకోవాలని, అప్పుడే ఆ పిటిషన్పై విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులపై కొంతమంది అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరిష్కారంపై శ్రద్ధ వహించడం లేదన్నారు. సీఎంఓ పిటిషన్లు కూడా ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంటున్నాయని, అధికారులు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. త్వరలో జరిగే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు జరిగే పోటీ పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి సజావుగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హిమాన్సు కౌశిక్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్ రావు, జడ్పీ సీఈఓ వి నాగార్జున సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా బిల్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది
అంటే అంతకుముందు అంతకుముందు ఫారెస్ట్ రైట్స్ కమిటీకి ఏమైనా అప్లై చేశారా? ఒకవేళ అప్లై చేస్తే రికమెండ్ చేశారా? ఎస్డిఎల్సీలో మీటింగ్ అయిందా? ఎస్డిఎల్సీలో యాక్సెప్టెడా రిజెక్టెడా? నాకు డిఆర్సీకి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ స్క్రూటిని చేసి ఉంటారు. మీరు ఫీల్డ్కి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు 8 వచ్చినాయి, రేపు 800 వస్తాయి. 800 తిరుగుతారా మీరు? అది ఒకసారి చెక్ చేసుకోండి. తహసీల్దార్ పెద్దపాడు నామూరి రాజు వారు పిటిషన్ పెట్టింది. నాగూరి రాజు సీఎం ఆఫీస్ నుంచి పిటిషన్ పెట్టారు. ప్రతి పేదవానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. స్థానిక ఆర్ఆర్పేటలోని వైకాపా జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 4 టీడీపీ మాజీ కార్పొరేటర్లు వైకాపాలో చేరారు. కోమర్తి వేణుగోపాల్, రాయి విమలాదేవి, పొలిమేర దాసు, మాధు రాధాబాబు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల నాని సాదర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటికల సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న ఉగాదికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైకాపా నాయకులు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, మధ్యాహ్నపు బలరాం, ఎన్ సుధీర్ బాబు, పళ్ళెం ప్రసాద్, మునల జాన్ గురునాథ్, గంపల బ్రహ్మావతి, బండారు కిరణ్ కుమార్, కొరెళ్ల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గాను ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి ప్రభుత్వ మద్దతుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి
మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివించే బాధ్యత వారిని ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను తీర్చిదిద్దే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మీ అందరికీ చేరువగా తీసుకొచ్చే కార్యక్రమే కానివ్వండి. ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు పథకాలు రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే కార్యక్రమాలన్నీ మొదలు కాబోతా ఉన్నాయి. మన అట్లాగే మన జిల్లా విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్ష పదవి మరి ఆనాడు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి నాని గారు అయితే కనుక ఈ జిల్లాని మరి ఒక ఏకతాటిపై తీసుకొచ్చి మరి ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు స్థానిక ఇండోర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు మొత్తం 20 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి 29వ తేదీన విజేతలకు బహుమతులు అందచేయడం జరుగుతుందని సీనియర్ కోచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో సెట్వెల్ మేనేజర్ ప్రభాకర్ పీఈటీలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మనం 29వ తారీఖున ఆగస్టు 29వ తారీఖున మనం పోస్ట్గా జరుపుకుంటున్నాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 ఈవెంట్లు అందులో కంపల్సరీగా హాకీ ఉండేట్టుగా చూసుకొని మనం గవర్నమెంట్ చూసుకుంటూ వచ్చాము. బట్ ఈ సంవత్సరం మన ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన కారమేన్ భాస్కర్ గారు మనం డిసిఎన్ ఎండీగా ఉన్నారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ తోటి మొత్తం 20 టీమ్ ఈవెంట్లు మనం ఈ సంవత్సరం గవర్నమెంట్ కండక్ట్ చేసిన జరిగింది. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు 29వ తారీఖు ట్రైన్ కల్పించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ అదే కింది డిస్ట్రిక్ట్లో టోర్నమెంట్ ఇది. దీనికి సంబంధించి మనకి టోటల్గా సెటప్ తక్కర ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్ బాల్, బాస్కెట్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నికాయిట్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, ఆచ్యపాచ్య, నెట్బాల్ ఈ 20 ఈవెంట్లో ఈ సంవత్సరం ఇక్కడ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, దారిపల్ల సెటప్ దగ్గర మనకి అవుట్డోర్ స్టేడియం వేసాలో వచ్చేసి సాఫ్ట్ బాల్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా రిపోర్ట్స్ రాలేదు, అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియదు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మానవతల ఆధ్వర్యంలో మదర్ తెరీసా 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తల్లి బిడ్డల వార్డులో బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు మాట్లాడుతూ మదర్ తెరీసా స్ఫూర్తితో రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మాగంటి ప్రసాద్, కార్యదర్శి తన్నీరు బుజ్జి, సత్యనారాయణరాజు, మేతర అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన తలసేమియా రోగులకు ఇంకా ఇతర రోగులకు ఎంతో సేవ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మదర్ అండ్ చైల్డ్
ఈ వార్డులో ప్రతి గర్భిణీ స్త్రీకి పిల్లలకు కూడా బ్రెడ్ బిస్కెట్లు అంచి పంచే కార్యక్రమం చేపట్టారు. ఆయనకి నేను ఒక సంఘ సేవకుడిగా శాసనమండలి సభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రాజుగారు సత్యనారాయణ రాజు గారికి బుజ్జి 199వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంసీహెచ్ వార్డ్ మదర్ అండ్ చైల్డ్ వార్డులో ఈ రోజున బ్రెడ్ బిస్కెట్లు పంచడం జరిగింది. రక్తదాన శిబిరం మరియు రక్త పరీక్షలు మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు చేశాము. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 29న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. స్థానికంగా సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె అనిల్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అప్పలస్వామి మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా 29న విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వటం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో శరత్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 6 డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనం పథకం కానీ లేదా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీ రిమెంట్స్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మేము అధికారులు కలిసినా లేదా ప్రజాప్రతినిధులు కలిసినా సరే మా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుందని మాట్లాడుతూ సరిపెట్టుకుంటున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కరించట్లేదు. ఈ సమస్యల పరిష్కారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మరి రద్దు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు చాలా అయోమయ స్థితిలో గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఈ విద్యా విధానం మీద స్పష్టమైన అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని బలోపేతం చేసేటట్టుగా ప్రయత్నించాలని మేము ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.